ఇంకా మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా? ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా? లేదా పిచ్చెక్కి లేదా పిచ్చుకొక్క కరిస్తే, పిచ్చుకొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా? లేదా మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తింటే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది, ఒకటో పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్, రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నది రోడ్డు మీద రాహుల్ గాంధీ పడేశారు. మరి గొండా సురేఖ మాటలు 100 రెట్లు వరుసకు ఉన్నాయి. ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్న వారి వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇవిడ మీద ఇమీడియట్ గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? 2, ఆవిడ ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదు అంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు, లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే $8,000,000,000,000 చిన్న యాక్సిడెంట్ జరిగితే $1,000,000,000 జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్, ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుతుంది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం, మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2, సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు, నాకు తెలీదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య, తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. కర్మం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిన్నేం జరిగింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో, అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకు ఉన్నాడు కొండానిక, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు, ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు, అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు, అందరికి టోపీలు పెడుతుంటాడు, ప్రజలకు కూడా బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకునేకి, మోసగాళ్ళకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు 5,000 అంత తీసుకోండి. ప్రజలకి బుద్ధి రావాలి, గవర్నమెంట్ కి బుద్ధి రావాలి అంటే లీడర్స్, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్, యూత్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో, గత ఎలక్షన్ లో వారికి ఎలాగ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి, మన దేశం బాగుపడుతుంది. తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి, మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.